హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకు అంటే నెక్స్ట్ మంత్ 27th, అంటే జూలై 27th మా 5th యానివర్సరీ. సో నాకు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వడం నాకు అలవాటు అనమాట మా హస్బెండ్కి. సో ఫస్ట్ ఇయర్ నేను హైదరాబాద్లో, మా హస్బెండ్ ఢిల్లీలో ఉండడం వల్ల సర్ప్రైజ్ అయితే ఇవ్వలేకపోయాం, కానీ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాం. అండ్ సెకండ్ సర్ప్రైజ్ ఏంటంటే, సెకండ్ యానివర్సరీ సర్ప్రైజ్, నేను మా ఫ్యామిలీ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరి దగ్గర నుంచి వీడియో బైట్స్ కలెక్ట్ చేసి ఒక వీడియో ప్రిపేర్ చేసి ఇచ్చానన్నమాట మా హస్బెండ్కి, సర్ప్రైజ్ అది. థర్డ్ది ఏంటి అంటే, నా మాస్క్ అంటే నా ఫేస్ మాస్క్ అండ్ మా హస్బెండ్ ఫేస్ మాస్క్ ఒకటి రెడీ చేసి మీకు వీడియో చూపిస్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. సో అలా చేశాను, చాలా థ్రిల్ అయ్యారనమాట. నాకు తెలిసే ఐడియా ఇప్పటి వరకు అయితే నేను ఎక్కడ చూడలేదు, యూట్యూబ్లో ఎక్కడ నేను చూడలేదు ఎవరికి సర్ప్రైజ్ ఇవ్వడం. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ లాస్ట్ ఇయర్ అంటే 2021లో మా హస్బెండ్ని క్లౌడ్ డైనింగ్ తీసుకెళ్ళాను అనమాట. సో 168 feet ఉండి క్లౌడ్ డైనింగ్. ఈ ఇయర్ నేను ఏం చేయబోతున్నానంటే, సర్ప్రైజ్ మీకు కూడా సర్ప్రైజ్ కాకపోతే, ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేస్తున్నాను. అదేంటంటే కపుల్ రింగ్స్. అది ఎందుకు చేస్తున్నాను, అసలు రింగ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. సో ఇప్పుడైతే నేను మా హస్బెండ్కి తెలియకుండా వెళ్ళి గోల్డ్ షాప్లో 2 couple rings, అంటే నాకొకటి మా హస్బెండ్కి ఒకటి కపుల్ రింగ్స్ ఆర్డర్ చేయబోతున్నాను. పదండి చూసేద్దాం ఎలా ఉంది, డిజైన్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా, బాయ్ బాయ్. సో వచ్చేసాం గోల్డ్ షాప్కి, చూడండి నా రింగ్ సైజ్ చూసుకుంటున్నా. ఎంత ఇది సైజ్? 13. 13 కొంచెం టైట్ ఉందా? సరిపోదు, పెట్టండి. ట్వెల్వ్ మరీ టైట్. లేదు, ఇలా ఉండాలి రింగ్, లేదంటే వర్క్ చేసేటప్పుడు పడిపోతుంది. 12 సరిపోతుంది. అయితే నాకు 12, మా హస్బెండ్కి 14. నేను డిజైన్ వేసిస్తాను, డిజైన్ గీసి ఇస్తాను పేపర్ పైన. ఓకే మేడం. సో ఫైనల్లీ అయిపోయిందండి, రింగ్స్ ఆర్డర్ పెట్టాను, కపుల్ రింగ్స్ ఆర్డర్ పెట్టాను. అరౌండ్ 9 to 10 grams పడుతుంది అని అన్నారు. ఇప్పుడైతే ఒక 30% పే చేసేసాను. మొత్తం ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది నేను పెడతాను, పిక్స్ పెడతాను, తర్వాత వీడియోలో కూడా చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి. ఓకేనా, కామెంట్ సెక్షన్. హాయ్ అండి. సో నాకు కాల్ వచ్చింది సౌత్ ఇండియా నుంచి, నా ఆర్డర్ రెడీ అయిపోయిందని చెప్పేసి. నేను యాక్చువల్గా ఆర్డర్ చేసినది June 25th కదా, ఈరోజు July 9th. వాళ్ళు యాక్చువల్గా ఎప్పుడంటే July 15th or 20th ఇస్తానని చెప్పారనమాట. సో ముందుగానే అయిపోయింది. మా హస్బెండ్కి ఇది సర్ప్రైజ్ కదా, సో చెప్పకుండా వెళ్దాం అనుకుంటున్నాను. తను అక్కడే ఉన్నాడు. సో ఏమని చెప్పంటే, మా ఫాదర్కి మెడిసిన్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పాను అనమాట. ఎందుకంటే ఈరోజు మాకు వైజాగ్ ప్రయాణం కూడా ఉంది. సో అలా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారికి మెడిసిన్ కొనివ్వాలి అని చెప్పి చెప్పాను అనమాట. అలా అంటే ఇక్కడ మా నాన్నగారికి మెడిసిన్ కొనేసి వైజాగ్ వెళ్ళాక ఇచ్చేద్దామని చెప్పి. సో అలా వెళ్ళి అట్నుంచి సౌత్ ఇండియాకి వెళ్తానమాట. టాబ్లెట్స్ పని అయితే అయిపోయింది. సో ఇప్పుడు సౌత్ ఇండియాకి వెళ్ళాలి, వర్షం పడుతుంది, ఇంత కష్టపడుతున్నాను. బట్ అబ్బాయిలు ఏముంది, జస్ట్ ఒక స్మైల్ ఇస్తారు, ఆ స్మైల్ కోసమే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది కదా. సరే పదండి, సౌత్ ఇండియాకి వెళ్ళిపోదాం. సౌత్ ఇండియాకి మంచి టైంలో వచ్చామన్నమాట, ఆషాఢం ఆఫర్ నడుస్తుంది. గోల్డ్ షాప్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్. ఓకేనా, రండి. నేను
ఓపెన్ చేయను. ఓకే. చాలా క్యూట్ బాగున్నాయి. ఇది ఇందులో ఇది నాది, ఇది మీది, నాది పెట్టండి. నేనే పెట్టేమంటా? పెట్టేయండి. రివర్స్లో అనుకుంటా కదా. చాలా బాగుందండి. ఇది అప్పుడు అడ్వాన్స్ పే చేస్తుంది. వచ్చేసాను ఇంటికి. నాకు 8.5 grams పడిందనమాట. నాది 4 grams అండ్ మా హస్బెండ్ది 4.5 grams రింగ్స్ అనమాట. టోటల్ నాకు 51,000 అన్నారు, బట్ వాళ్ళు ఫైనల్ ప్రైస్ వచ్చేసి 47,000 చేంజ్ అనమాట వచ్చింది. నాకైతే బాగానే అనిపించింది. అండ్ ఏంటి అంటే, ఇదే నేను ఫస్ట్ టైం ఇలా ఎవరూ లేకుండా ఒక గోల్డ్ కొనడం అనేది ఫస్ట్ టైం. సో నేను లాస్ అయ్యానా ప్రాఫిటా నాకేం తెలీదు, బట్ నాకు నేను అనుకున్నదైతే నాకు వచ్చింది. నేను ఎగ్జాక్ట్గా ఎలా అనుకున్నానో అలానే ఉంది, అలాగే ఉన్నాయి రింగ్స్. సో చూద్దాం నెక్స్ట్ వీడియోలో మా హస్బెండ్ ఎలా సర్ప్రైజ్ అయ్యారు. ఆఫ్ కోర్స్ బాయ్స్ ఏం సర్ప్రైజ్ అవ్వరు, జస్ట్ ఒక స్మైల్ ఇస్తారు. లేదంటే మా హస్బెండ్ అయితే ఏమంటారు, ఇవన్నీ ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు నాకు తెలియకుండా వెళ్ళావు అని అంటారు. అంటే ఇంకేం ఉండదు. అదే మనం గర్ల్స్కి ఇంత సర్ప్రైజ్ ఇచ్చారు అని అంటే మామూలుగా ఫీల్ అవ్వమన్నమాట. మనం Cloud 9 మీద ఉంటామన్నమాట. సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో మా హస్బెండ్ ఎలా సర్ప్రైజ్ అయ్యారు అనేది నేను మీకు అదే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. అండ్ మీకు ఎవరికైనా కూడా ఇలాంటి రింగ్స్ ఏమైనా కావాలి అని అంటే సౌత్ ఇండియా అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? బాయ్ ఆల్.